వైసీపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించేసిందా ఒకవైపు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విఫలం కావడం మంత్రుల బస్సు యాత్ర తుస్సుమనడం మరోవైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి జనస్పందన బ్రహ్మాండంగా ఉండటం తెలుగుదేశం మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఏపీలో అధికార వైసీపీకి బుక్కపోత ప్రారంభమైంది దీంతో ప్రజలలో తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతోంది క్రమశిక్షణ సంఘం సిఫార్సు అంటూ మాజీ మంత్రి కొత్తపల్లిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకిచ్చింది అయితే ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించుకోకుంటే పార్టీ నుంచి వలసలు పెరుగుతాయన్న భయం మాత్రం పార్టీని వెంటాడుతోంది దీంతో పార్టీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని తద్వారా ముందస్తు సన్నాహాలు ప్రారంభించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసేశారు వైఎస్ జయంతి రోజైన జూలై ఎనిమిది నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లేనరీ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు రెండు వేల పదిహేడులో వైసీపీ ప్లీనరీ నిర్వహించిన గుంటూరు జిల్లాలో నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలోనే ఈసారి కూడా ప్లీనరీ నిర్వహణకు జగన్ నిర్ణయించారు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం మహానాడును మించి వైసీపీ ప్లీనరీ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ ముఖ్యనేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు జన సమీకరణ విషయంలో ఎటువంటి రాజీ వద్దని పెద్ద సంఖ్యలో జనం ప్లీనరీకి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ప్లీనరీ నిర్వహణకు కమిటీల ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అప్పగించారు వచ్చే మూడు నాలుగు రోజుల్లో ప్లీనరీ కమిటీల ఏర్పాటు జరుగుతుందని సజ్జల జగన్కు చెప్పినట్లు తెలుస్తోంది వైసీపీ సభకు జనం రావడం లేదన్న ప్రచారానికి ప్లీనరీతో ఫుల్ స్టాప్ పడేలా జన సమీకరణ ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు ప్లీనరీతో వైసీపీకి జనంలో అభిమానం చెక్కు చెదరలేదని చాటాలని జగన్ ముఖ్య నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి